చెప్పిన మేము 7వ తారీఖు కాలు నడకన
కాలినడకన గుట్టలు మెట్టలు ముళ్ళు మొత్తం దాటుకుంటా ఏడు రాత్రులు బాస చేసుకుంటా ఇవాళ 14వ తారీఖు గంగాజలం కోసం కాల్షం పట్టుకొని మేము గోదావరి కలమడుగు దగ్గర అస్తన మడుగులో వచ్చినాం. మరి ఇప్పుడు మా పూజలు పొద్దున చేసినాం. మా కటోడ ప్రధాన్ హనుమంతు కటోడ కోట్సు కటోడ మా తుక్రోజీ కాక అందరం మేము 100-150 వరకు ఉన్నాం. మేము మిశ్రమ వంశులం అందరూ కాలినడకన వచ్చి ఇక్కడ పూజ చేసి పునస్కారాలు మళ్ళీ ఇప్పుడు నైవేద్యం పెట్టినాము. నైవేద్యం తర్వాత ఇప్పుడు ఏమంటే మేము మళ్ళీ భోజనాలు హంపి సహా హంపి భోజనం చేసి గంగాజలం మా శుద్ధ గంగామాతకు కాలు మొక్కి మేము గంగాజలం తీసుకొని మళ్ళా పాదయాత్రలో ఇస్లాంపూర్ నుంచి గుట్ట ఎక్కి మళ్ళా మా కటోడా ఇంటి కాడ గౌరీలో అక్కడ ఒక చెట్టు కాడ ఉంచి అక్కడ నుంచి మొత్తం డిస్పర్స్ అయ్యి అక్కడికి వెళ్ళిపోతాం. ఇంద్రవెల్లి దగ్గర ఇంద్రవెల్లి సోమవారం వచ్చి అక్కడ ఇంద్రదేవిని పూజ చేసి అక్కడి నుంచి మళ్ళా వడమర అంటే కిస్లాపూర్ మరీ చెట్టు కాడ పోయి 4 రోజులు బాస చేసి అక్కడ మా పెద్దలై కర్మకాండ అంటే తూమ్ అంటారు కర్మకాండ అవి ఉంటాయి. మళ్ళీ 24వ రోజు మహాపూజ ఇదే ఇవే మన గంగాజలం తీసుకుపోయి ఈ గంగాజలం తోటి అభిషేకం చేసి మా నాగోబాకు మేము మహాపూజ నిర్వహిస్తాం. 14వ తారీఖు నేను అస్తన్నమడుగు వాసి మా గంగత పూజ ఆత పూజ ఆత పూజ తీసుకుని మళ్ళీ పవిత్ర ఏరు కలిసి జారి నేసి జాగిత పూజ కేసి మేము దాంతం ఇదకే ఇస్లాపూర్ గుట్ట ఇస్లాపూర్ గుట్ట వరిసి గుమ్నూరు జర నిల్కడమంతా గుమ్నూరు తల్మల్ల ధానుర జర్ర ముఖం కింతం ముఖం కీసి మళ్ళా గౌరీ బస్తురవర దాంతం గౌరీ తల్మల్ల ఆయతవారు పెసి అంతం ఆయతవారు పెసి సోమవారు ఇంద్ర వెళ్ళి పూజ చేసి వాడు దగ్గరనే అంటాం. 24వ తారీఖున మా పూజ తీంతం. చూడపట్టారు
చేస్తుంది.